Alhamdulillahi Rabbil Alameen, As-salatu was-salam ala Rasulihi al-Kareem, amma ba'd. A'udhu billahi minash shaitanir rajeem. Bismillahir Rahmanir Raheem. La tudrikul basar wa huwa yudrikul basar wa huwa latiful khabir. A'udhu billahi minash shaitanir rajeem. Rabbi shrah li sadri wa yassir li amri wa ahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు జనన మరణాలకు అతీతుడు అయిన అల్లాహ్ సుబ్హానా వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఈరోజు మనం చర్చించుకోబోతున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానా వ తాలా ఎవరికైనా కనిపిస్తాడా లేదా అల్లాహ్ సుబ్హానా వ తాలాను ఎవరైనా దర్శించారా చూశారా అన్న విషయం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. ముందుగా హదీఫ్ని ఇలా ఉంది. హజరత్ మష్రూహ్ రజియల్లాహు తాలా అన్హు వారు కథనం. నేను విశ్వాసుల మాతృమూర్తి అయిన హజరత్ ఐషా రజియల్లాహు తాలా అన్హను కలిశాను. అమ్మా, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తమ ప్రభువును ప్రత్యక్షంగా చూశారా అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు, నీ మాటలు విని నా రోమాలు నిక్కు పొడుచుకున్నాయి. నీకు తెలుసా, ఈ మూడు విషయాల గురించి మీలో ఎవరైనా తన వైపును నుండి ఏదైనా అంటే అతను అబద్ధాల కోరుగా పరిగణించబడతాడు. ఈ హదీస్ యొక్క వివరణ వెళ్ళే ముందు నేను పఠించినటువంటి ఖురాన్ వాక్యం యొక్క అర్థం చెప్తాను. ఖురాన్ గ్రంథంలోని సూరే నంబర్ 6 ఆయత్ నెంబర్ 103లో అల్లాహ్ సుబ్హానా తాలా ఇలా అంటున్నాడు, ఎవరి చూపులు ఆయనను అందుకోజాలవు, ఆయన మాత్రము అందరి చూపులను అందుకుంటాడు. ఇక మనం హదీస్లోనికి వెళ్ళినట్లయితే ఆ మూడు విషయాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, సంభాషణ గురించి, అల్లా ఏ మానవుతోనూ ప్రత్యక్షంగా సంభాషించడు, మానవ మాతృడి అది సాధ్యమైన పని కాదు, అల్లాహ్ తన మాటను వహి ద్వారానో లేక తెరవెనుక నుంచి మాత్రమే మానవునికి చేరవేస్తాడు. ఈ వాక్యం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలోని అషూరా 42:51 వాక్యము. ఇక రెండో విషయం చూసినట్లయితే, జరగబోయే విషయాల గురించి ఎవరు అబద్ధాలు కల్పిస్తారో వారి గురించి, అలాగే రేపు జరగబోయే విషయాలేవేవో దైవ ప్రవక్త సలసలంకు తెలుసనేవాడు కూడా అబద్ధాల కోరే. ఈ సందర్భంలో హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా వారు ఈ సూక్తిని ఉదాహరించారు. ఖురాన్ గ్రంథంలోని సూరా లుఖ్మాన్ 31:34 వాక్యంలో ఇలా ఉంది, రేపు తాను ఏమి చేయబోతున్నాడో ఏ మానవునికి తెలియదు. మూడో విషయము బాధ్యత నిర్వహణ. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మానికి సంబంధించిన ఏ విధమైన విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్ధాల రాయుడే. దీని గురించి హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఈ సూక్తిని ఉదాహరించారు, ప్రవక్త నీ ప్రభువు నుండి నీ వైపునకు బోధపడుతున్న ప్రజలకు అందజేయిస్తూ ఉండు. ఒకవేళ నీవు అలా చేయకపోతే దౌత్య బాధ్యత నుండి నెరవేర్చని వాడమవుతావు. ఈ ఆయా చూసినట్లయితే సూరే మాయిదా 5:67 వాక్యము. ఈ మూడు విషయాలు ఎవరైనా ప్రవక్త మహసూసం వారిని వైపునకు అబద్ధాలను ఆపాదిస్తారో వారు అబద్ధకులుగా పరిగణించబడతారు. అసలు వాస్తవానికి ప్రవక్త మహసూసం వారు చూసింది ఎవరిని అని చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక అసలు విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రాయిల్ ఇస్లాంని ఆయన నిజస్వరూపంలో 2 చూశారు. ఇది జరిగిన వాస్తవము. ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానా వ తాలాను చూశారు ప్రవక్త మహసూద్ వారు అంటున్నారో అది అబద్ధము తప్ప మరేమీ కాదు. ఆయన కళ్ళతో ఆయన చూసినట్లయితే ప్రవక్త మహసూద్ వారు దాని గురించి బోధించి ఉండేవారు. నేను అల్లాను చూశాను, అల్లా ఇలా ఉంటాడు అని బోధించేవారు. కానీ బోధించలేదు అంటే అల్లాహ్ సుబ్హానా వ తాలా ప్రవక్త మహసూద్ వారికి దర్శనం అవ్వలేదు. ఇంకా ఇన్షాల్లా జన్నతుల్ ఫిర్దోస్ లో జన్నత్కి మేము చేరుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానా వ తాలా యొక్క దర్శనం కూడా, భాగ్యం కూడా మనకి లభిస్తుంది ఇన్షాల్లా తప్పకుండా. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఇప్పుడు దాకా అల్లాహ్ సుబ్హానా వ తాలాని చూడలేదు, చూసే అవకాశం లేదు. ఆయనని చూసే చూపులు ఆయనని అందుకోలేవు అన్న ఖురాన్ వాక్యం మనకి సాక్ష్యం ఇస్తుంది. అల్లాహ్ సుబ్హానా వ తాలా దువా ఏమిటంటే, ఏదైతే విన్నామో వాటి ప్రకారం విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకుమల్లాహు ఖైరన్.